నేలపాడు యువకులు క్లాస్ 1 ఎన్జీఓస్ భవనం ఎక్కారు. అమరావతి ఇక్కడే ఉండాలంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ యువత ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, స్వాతి, కొద్దిసేపటి క్రితం నేలపాటుకు సంబంధించిన యువకులు ఇక్కడ క్లాస్ 1 ఎన్జీఓ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వార్టర్స్ అక్కడికి ఎక్కడం జరిగింది. వారంతా కూడా అమరావతి సాధించే వరకు తమంతా కూడా విశ్రమించేది లేదని పేర్కొంటున్నారు. అయితే మనం ఏబిఎన్ తరఫున ఇప్పుడే కాన్ఫరెన్స్ కాల్ కూడా వాళ్ళకి కలపడం జరిగింది. ఏబిఎన్ తరఫున వారు ఇంజప్ చేస్తారు. సుబ్బయ్య గారు చెప్పండి, మీరు కిందకు దిగండి, మీరు కిందకు దిగాలి, మీరు మాట్లాడండి, మీరు కిందకు దిగండి, ఒకసారి మీరు కిందకు దిగి ప్రభుత్వంతో చర్చించుకోవాలి కానీ ఉద్యమం చేయాలి కానీ ఈ విధంగా బిల్డింగ్లు ఎక్కి నిరసన తెలియజేయడం సమంజసం కాదు. అలా కాదు సుబ్బయ్య గారు, సుబ్బయ్య గారు గత 32 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నారు. మరో కొన్ని రోజులు ఈ దీక్ష కొనసాగిస్తే చూసిన తర్వాత ఆలోచించుకోవాలని పని చేయడం మీరు ఇక్కడికి కిందకి దిగి డిమాండ్ చెప్పండి చెప్పండి మీ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? జగన్ గారు చూడలేదా? బిల్డింగ్లు చూడలేదా? ఎమ్మెల్యేలు చూడలేదా? ఎన్ని ఎన్ని బిల్డింగ్లు అట్టగట్లు పెట్టి కట్టారా? ఎన్ని బిల్డింగ్లు కాదా? మీ పక్కన ఆయనకేమండి ఒకసారి ఫోను. మేము బీసీలు, మేము రాజు, మాది 5 వాళ్ళు, మాది 5 వాళ్ళకి రాము, మాది 5 వాళ్ళకి రాము, మేము యాదవులు, నిన్ను నాయుడు సరే. ఏబిఎన్ తరఫున మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశం కావచ్చు, అసెంబ్లీ సమావేశంలో ఏం చర్చించాలని కోరుకుంటున్నారు? మూడు రాజధానులు వద్దు, ఒకటే రాజధాని కావాలా, అమరావతే కావాలా? నువ్వు ఇంత ముందర చంద్రబాబు గారు పొలాలు తీసుకునేటప్పుడు నువ్వేం చేశావు? నువ్వు పదిపత్యంలో ఉన్నావు, ఉన్నప్పుడు నువ్వేం చేశావు? నువ్వు ఇక్కడ కాదంటే నేను పొలాలు ఇచ్చేవాళ్ళం కాదుగా, పొలాలు ఇచ్చేవాళ్ళం కాదుగా. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎంతెంత లోపం తీశారో ఈ పొలాలు మనం నిర్మిస్తారంటే ఎట్లా చేస్తాం? ఈ పొలాలు చేసేయనా ఏం చేస్తాం? సరే సరే, మీరు చెప్పండి, ఎవరు మాట్లాడతారు చెప్పండి, ఎవరు మాట్లాడేది? సార్, నా పేరు పాలకాయల పవన్ కుమార్ అండి. చెప్పండి, మీరు ఎందుకు బిల్డింగ్ ఎక్కారు? ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? సార్, నా పేరు పవన్ కుమార్ అండి, పాలకాయల. మాది 5 వాళ్ళు, మేము మొత్తం 3 అన్నదమ్ములు, మేము మొత్తం కూడా 16 ఎకరాలు ల్యాండ్ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. మేము ఈ రోజు పొలాలు ఇచ్చి ఆ రోజు చంద్రబాబు గారి చేత మేము బట్టలు పెట్టుకొని ఆయన మాకు దండాలు పెట్టిన పరిస్థితులు మేము ఎంతో సంతోషపడే ఆ రోజు మేము రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినందుకు ఇవాళ మమ్మల్ని బజార్ పాలు చేసేసి మా ఫ్యామిలీలు అందరూ కూడా బజారు నుండి అందరు మమ్మల్ని బజారు పట్టించేసి ఈ మూడు రాజధానులు అనే దాన్ని తీసుకొచ్చి ఎవరు అడగని దాన్ని మన సీఎం గారు ఏదో ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతో దీన్ని మూడు ముక్కలుగా చేసి విభజించాలని చూస్తున్నారు. విభజించి పాలించాలని చెప్పి ఇది ఎట్లా ఉందంటే సార్, దొంగలు ఊళ్ళు చేస్తున్నారు అన్నట్టుగా అందరూ రాజకీయ నాయకులు మొత్తం కూడా ఎవరు కాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం మా లాంటి రైతులను బలి చేస్తున్నారు సార్. మేము ఈ రోజు ప్రాణకాగానే కలిసి అమరావతి అనేది ఒక్కటే ఉండాలి. మీరు దయచేసి మీ కుటుంబ సభ్యుల్ని అదేవిధంగా మీ గ్రామస్తుల్ని దృష్టిలో పెట్టుకుని మీరు కిందకి దిగాలి. దయచేసి ఏబిఎన్ తరఫు కోరుతా, ఏం కాదు, రేపు ఏదైతే అసెంబ్లీలో కానీ లేదా కేబినెట్ లో కానీ డిసిషన్ ఈ ఉద్యోగానికైనా సరే మీరు ఎదురు చూడాలి అంతే కానీ ఈ నిర్ణయం కాకుండా మీరు పైకెక్కి మీ నిరసన తెలియజేయడం సమంజసం కాదు. దయచేసి కిందకు వచ్చేయండి. మీరు వాళ్ళు టెంపరీ బిల్డింగ్లు ఏదో అటపెట్టలతో పెట్టి గ్రాఫిక్స్ అని చెప్పి చెబుతున్నారు, వాళ్ళకి గ్రాఫిక్స్ కాదండి నిజంగా. మనం మామూలుగా అయితే ఇటుకరాలతో కట్టుకుంటాం కానీ అంతకన్నా బలంగా కాంక్రీట్ తో కట్టినటువంటి బిల్డింగ్లు, ఈ బిల్డింగుల్ని ఏదో వాళ్ళు గ్రాఫిక్స్ తో కట్టారని చెప్పి ఈ యొక్క మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి మా యొక్క ప్రాంతాన్ని చులకనగా చేసి చూడటం వల్ల మా మనోభావాలు దెబ్బతిని ఇది పర్మనెంట్ బిల్డింగ్లు ఈ యొక్క నిజ చూపుతుంది. ప్రతిపక్ష ఒకవేళ మామూలు
కాదండి. అట్లానే ఇక్కడ నుంచి దూట ఆడుకోండి, చచ్చిపోతాం కదా. ఒరిజినల్ బిల్డింగ్ అది తెలియజేయడం కోసం ఉంది మీ మీడియా ద్వారా. మీ మీడియా వాళ్ళు ఇంటర్నే కదండి మాట్లాడడం చూపించగలిగేది. ఇప్పుడు 150 సుమన్య ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లా కాదు, మొత్తం మీద ఇక్కడ గ్రామస్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. అయితే ఈ నేలపాడు కావచ్చు, అయినవోలు కావచ్చు, ఈ గ్రామాలకు చెందినటువంటి రైతులందరూ కూడా పైకెక్కిన పరిస్థితి ఉంది. వారంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఈ పరిస్థితి, అమరావతికి భూములు ఇచ్చాము, తమంతా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో నేలపాడు, అదేవిధంగా నేలపాడుతో పాటుగా అయినవోలు గ్రామానికి చెందిన వాళ్ళు, ఈ రైతులందరూ కూడా తమ భూములను అమరావతి కోసం ఇచ్చాము, అమరావతి ఇక్కడ లేనప్పుడు మనంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుందని వీరంతా కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో ఖచ్చితంగా ప్రభుత్వం రేపు జరగబోయే క్యాబినెట్లో కావచ్చు, అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు, అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ మీరు వినిపిస్తున్నారు. అప్పటి వరకు కిందకి దిగి వచ్చేదని లేదని చెప్పి వీరంతా కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద వీరంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పైన. ఇదే సమయంలో వీరంతా కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరొకవైపు ఈ గ్రామాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ రెండు అసలు ఎవరు వాళ్ళు ఎందుకు పైకెక్కారంటారు? మొత్తం మీద తీసుకుంటే కనుక ఈ గ్రామానికి చెందిన ఓకే మొత్తం మీద తీసుకుంటే కనుక అయినవోలు, అదేవిధంగా నేలపాటుకు సంబంధించినటువంటి రైతులు పైకెక్కి ఎట్టి పరిస్థితుల్లో చెప్పే వరకు కూడా, ఏదో ఒకటి చెప్పే వరకు కూడా తాము దిగేది లేదని చెబుతున్నారు. ఖచ్చితంగా అమరావతి కోసం తామంతా కూడా ఉద్యమిస్తాము, కలిసి ఉద్యమించాము. 32 రోజులు ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి ఇలాంటి చర్యలు చెబుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇదంతా గ్రాఫిక్స్ అంటుంది కాబట్టి తమ దానికి నిరసనగానే బిల్డింగ్లకి ఏం బిల్డింగ్ ఉన్నాయి ఏంటని చూపించడం కోసం కూడా మా ధ్యేయం దీనిపై నుంచి దూకితే చచ్చిపోతారు లేదా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అని కూడా ఆయన చెబుతున్న పరిస్థితి. అయితే ఏబిఎన్ తరఫున ఒక సామాజిక పక్షం, సామాజిక బాధ్యతగా వాళ్ళందరూ కూడా కిందకి దిగాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు సస్యం మీరు అంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కన్సల్ట్ చేసే ప్రయత్నం అయితే ఏబిఎన్ చేస్తూ ఉంది ప్రస్తుతం. రైట్ సత్య, థ్యాంక్ యూ.